కోర్టు ఆదేశాలున్నా సరే ఏపీలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా భారీ ఎత్తున కోడి పందాలు సాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో కోళ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి, కాళ్ల తదితర ప్రాంతాల్లో కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో కూడా జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంబాపురంలో కూడా కోడి పందాలు జరుగుతున్నాయి. ఇక మచిలీపట్నంలో కూడా జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, తేతలి, అచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో కోడిపందం రాయుల్లో సై అంటే సై అంటున్నారు. ఇక ఈ కోళ్ల పందాలలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అలానే భారీగా పందెం రాయుళ్లు బరుల వద్ద సందడి చేస్తున్నారు. పోలీసులు పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి కోడి కత్తులను స్వాధీనం చేసుకుని అప్పటికే ఏర్పాటు చేసిన బరులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. అయినా సరే పందెం రాయుళ్లు ఎక్కడా తగ్గకుండా పందాలకు వెళ్తున్నారు. కోడిపందాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. కవిత, ఏదైతే భోగి రోజు నుంచి ప్రారంభమైనటువంటి కోడిపందాలు ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏదైతే మూడో రోజు ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ పందాలు జరిగే విధంగా కూడా అనధికారిక అనుమతులు వచ్చాయని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పందాలు అయితే మటుకు యథావిధిగా అయితే మటుకు సాయంత్రం వరకు ఎక్కడా నిరాకరణంగానే కొనసాగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రత్యేకంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి బౌన్సర్లతో ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫెడ్ లైట్ కాంతులు కూడా నిన్న మొన్న కూడా రాత్రి వేట కూడా ఇక్కడ పందాలు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు పందాలు అయితే మటుకు చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ వాసులు అంతా కూడా భావిస్తుంటారు. నేపథ్యంలో చాలా వీటిలో బలంగానే ఏదైతే డబ్బు కూడా భారీగానే చేతులు మారుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు గుండాట, పేకాట వంటివి అయితే మటుకు గతంతో పోలిస్తే కొద్దిగా పోలీసులు కఠిన రూల్స్ అమలు చేయడం వల్ల కొన్ని ప్రాంతాలకు మాత్రమే అవి అనుమతి ఇవ్వడం జరిగింది. గుండాట, పేకాట లేకుండానే కోడిపందాలు అయితే మటుకు యథేచ్ఛగానే జరుగుతుంది. సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పందాల్లో పాల్గొనడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా వీరందరూ ఇక్కడ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కోడిపందాలు చాలామంది ఉత్సాహంగానే పాల్గొంటుండటం కూడా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వెంపండి. వెంపండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగానే వేరే అది ఇక్కడ చాలా ఏంటంటే ఇతర ప్రాంతాలు అవ్వచ్చు, స్థానికులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వీటిని చూసి బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కొందరు వీఐపీలకి మాత్రమే కొన్ని బరులు అయితే మటుకు లోపలికి వెళ్ళేందుకు వీళ్ళకి ప్రవేశానికి వీఐపీ పాసులు ఇచ్చి లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కోడిపందాలు చూసేందుకు మటుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. కుర్చీలను తదితర ఏర్పాట్లు చేసి అక్కడే వీళ్ళకి సదుపాయాలను కూడా కల్పించడం వల్ల అక్కడ మాత్రమే వీళ్ళని కూర్చే విధంగా కోడిపందాలు ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి మరి ఇక్కడ కోడిపందాలను అయితే మటుకు నిర్వహించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదే ఈ 3 రోజుల్లో కూడా సంవత్సరం పొడిగినా తమంతా కష్టపడి పనిచేస్తూ ఉంటాము. ఈ 3 రోజులు మాత్రమే కోడిపందాలు తాము పాల్గొంటాము. సంవత్సరంలో పడ్డ కష్టాన్నట్టు కూడా ఈ 3 రోజుల్లో మాత్రమే తాము ఈ పందాల్లో పాల్గొని సేద తీరుతూ ఉంటామంటూ కూడా ఇక్కడ వాసులు అయితే మటుకు చెప్తూ ఉంటారు. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో అవ్వచ్చు, దాదాపుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా 500 బరువులు, తూర్పుగోదావరి జిల్లాలో 300 బరువులు అయితే మటుకు కోడిపందాలు అయితే మటుకు చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5-6 గంటల సమయం వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాలో ఉండే అవకాశం ఉంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.